జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం సిద్ధం చేసుకున్న వారాహి ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించింది మిలిటరీ శకటాన్ని పోలి ఉన్న వారాహిని సొంతంగా తయారు చేసుకున్న పవన్ కళ్యాణ్ దీన్ని రోడ్డుపైకి తీసుకురాక ముందే వివాదాలు చుట్టుముట్టాయి రంగు రూపు ఇలా అన్ని విషయాల్లోనూ విమర్శలను చట్టరీత్యా సవాళ్లను ఎదుర్కొంది అయితే అన్ని అడ్డంకుల్ని అధిగమించి వారాహి ఇవాళ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంది ప్రత్యర్థులకు ఈష్య కలిగించేలాగా పవన్ ఈ భారీ వాహనాన్ని తయారు చేయించుకున్నారు సీఎం వాడే వాహనాల కంటే భారీగా దుర్భేద్యంగా రూపొందించిన ఈ వాహనంపై అధికార వైసీపీ విమర్శలకు దిగింది దాని రంగు ఆర్మీ వాహనాల రంగును పోలి ఉందని నిబంధనల ప్రకారం ఈ వాహనం రోడ్లపైకి వచ్చేందుకు వీల్లేదని దీనికి రిజిస్ట్రేషన్ కూడా జరగదని ఆరోపణలు చేసింది అయితే ఇవన్నీ ఒట్టివేనని తేలిపోయింది పవన్ కళ్యాణ్ తయారు చేయించుకున్న ప్రత్యేక వాహనం వారాహికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది అది వారం రోజుల క్రితమేనట వాహనానికి రవాణా శాఖ అన్ని అనుమతులు ఇస్తున్నట్లుగా అన్ని అనుమతులు ఉన్నట్లుగా తెలుస్తోంది వాహన బాడీకి సంబంధించిన సర్టిఫికేట్ పరిశీలించామని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు దీంతో వాహనం రోడ్లపైకి వచ్చేందుకు అడ్డంకులు లేనట్లు తేలిపోయింది అక్కడ కొనుగోలు చేసిన వాహనమే కావడంతో తెలంగాణ అధికారులే దీనికి క్లియరెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది వాహనానికి టిఎస్ థర్టీన్ ఈఎక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ అనే నంబర్ని కూడా కేటాయించారని సమాచారం వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్గా నిర్ధారించారు ఈ మేరకు రవాణా శాఖ అధికారులు వాహనం ఆర్సీ మీద దీని వివరాలు ముద్రించినట్లు తెలుస్తోంది అలాగే తెలంగాణలో రిజిస్టర్ అయిన ఈ వాహనం ఏపీలో వాడేందుకు కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండవనే అనుకోవాలి ఒకవేళ ఉంటే ఎలా ఉంటాయో ఏ రూపంలో ఉంటాయో అనేది మాత్రం వేచి చూడాలి